ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరని అన్యాయం చేస్తున్నాయంటూ వైసీపీ వంచనపై గర్జన పేరుతో దీక్ష చేపట్టింది. నెల్లూరులోని విఆర్ కళాశాల మైదానంలో సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష కొనసాగనుంది. ఈ దీక్షలో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. నల్ల దుస్తులు ధరించి కేంద్ర రాష్ట ప్రభుత్వాల తీరును ఎండగడుతూ నేతలు దీక్షలో కూర్చున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏపీకి అన్యాయం చేశాయని మండిపడ్డారు సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. ఏపీకి హోదా కోసం వైసీపీనే నిజమైన పోరాటం చేస్తుందని తెలిపారు. హోదా కోసం చిత్తశుద్దితో ఎంపీ పదవులకు రాజీనామా చేశాం అని వైసీపీ ఎంపీ మేకపాటి అన్నారు. మేనిఫెస్టోలో హోదా ఇస్తామని చెప్పి బీజేపీ, టీడీపీలు మోసం చేశాయని అన్నారు. ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తామని ఏ ఒక్క పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తెలిపారు. ఇక ప్రత్యేక హోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నామని అన్నారు అంబటి రాంబాబు. మోదీ, చంద్రబాబు కలిసి ప్రత్యేక హోదా విషయంలో మోసం చేశారని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధించాలి, రాష్ట్ర విభజన సమయంలో కేంద్రంలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ నెరవేర్చాలి, అభివృద్ధి కోసం ఇవ్వాల్సినటువంటి నిధుల దగ్గర నుంచి కేంద్రంలో మనకి వాగ్దానం చేసిన మన విశాఖ రైల్వే జోన్ దగ్గర నుంచి, దుగ్గరాజపట్నం పోర్టు దగ్గర నుంచి, ఇండస్ట్రియల్ కారిడార్ దగ్గర నుంచి ఒకటేమిటి అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, నేనేమి మోసం చేయలేదు, నన్నే మోడీ గారు మోసం చేశారు. 4 సంవత్సరాల పాటు మోడీ గారు వెంట తిరిగాను. 29 సార్లు ఢిల్లీ వెళ్ళి మోడీ గారి దగ్గర ప్రత్యేక హోదా కావాలని నేను అడిగాను. ఆయన ఇవ్వలేదు, ప్యాకేజ్ ఇస్తా అన్నాడు, ప్యాకేజ్ ఇవ్వమన్నాను, అది కూడా ఇవ్వలేదు, నన్ను మోసం చేశారు అని అంటున్నాడు. ఇవాళ పత్రికల్లో కూడా చూశా, నేను మోసపోయాను అనే మాట మాట్లాడారు. మంచిదే అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా నీవు మెరుగైన వాడివి, జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేనివాడు, నువ్వు కాస్త అనుభవం గలవాడివి అనేటువంటి ఉద్దేశంతో కేవలం 5,25,000 వేల ఓట్ల మెజార్టీతో నేను అధికారంలోకి తీసుకొచ్చారు. వంచనపై గర్జన సభ కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. అన్ని వర్గాల ప్రజలు రాజశేఖర్ రెడ్డి గారు అంటే పాదాలు చెప్పని కొమారని చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా చీప్గా మాట్లాడుతూ ఉన్నావు, మావాడు మావాడు అంటా ఉన్నావు, మా జగన్మోహన్ రెడ్డి గారిని తిడతా ఉన్నావు. దయచేసి దివాకర్ రెడ్డి గారు, మీరంటే గౌరవం ఉంది, ఇంకా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కించపరిచే విధంగా మీరు మాట్లాడొద్దని చెప్పేసి ఈ వంచనపై గర్జన సభ నుంచి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేమేమో సవాళ్ళు వేసట్లా మంచితనంగానే చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు మెప్పు పొందాలంటే గదిలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకో, కాళ్ళు పిసుకో కావాలంటే. అంతేగాని నీకు అనంతపురం జిల్లాలో గ్రూపు తగాదాలు ఉంటే మమ్మల్ని ఏం చేయమంటావా? అనంతపురం జిల్లాలో గ్రూపు తగాదాలు ఉంటే వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నీకేమైనా వస్తుందా? దయచేసి పెద్దవాడైన జేసీ దివాకర్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఆయనకి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు వంచనపై గర్జనకు వచ్చిన అన్నలకి, తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెలకి మనస్ఫూర్తిగా నమస్కారం తెలుపుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. ఇప్పుడు ప్రముఖ సినీ నటుడు పృథ్వీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాసులందరికీ, తెలుగుంటి ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములకి, రైతన్నలకి, బడుగు బలహీన వర్గాల వారికి, అన్ని చేతి వృత్తుల వారికి, మరియు ఈ వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, 175 నియోజకవర్గాల సమన్వయకర్తలకి, పార్లమెంటు సభ్యులకి
అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. వైఎస్ఆర్ సిపి అంటేనే ఒక గర్జన, వంచనపై గర్జనకి నేను రావడం నిజంగా నేను చాలా ఆనందంగా ఉంది. నాకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరిలో నేను ఎల్కేజీ స్టూడెంట్ అని అనుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే ఆ పేరు కూడా ఉచ్చరించడం నాకు ఎందుకో నోట్లోంచి రావట్లా. నేనేదో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని బతుకుతున్నాను సినిమాలో, ఆయన వచ్చి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు. 40 ఏళ్ళు చరిత్ర ఉన్నటువంటి రాజకీయ నాయకుడు 40 ఏళ్ల వయసులో ఉన్న మా జగన్ అన్నను చూసి ఎందుకు భయపడుతున్నారు? దీనికి సభాముఖంగా సమాధానం చెప్పాలి. నేను 2014 నుంచి మా వైఎస్ఆర్ మా రాజశేఖర్ రెడ్డి గారి ఇడుపులపై ఆయన సమాధి ఆయన ఘాటుకెళ్ళి అక్కడి నుంచి వైఎస్ మా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలకి మా జగనన్న జననేత మడం తెప్పిన యోధుడైనటువంటి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి నేను అన్ని చోట్లకి వెళ్తున్నాను, కానీ మెయిన్గా ముందుకు రావాలి, ముందుకు వెళ్ళాలి ప్రజల్లోకి. మనం ఆయన చూసి మనం నేర్చుకోవాలి, ఆయన పోరాట పటిమ 10 మందికి తెలియజేయాలని చెప్పి వీరవాసరం మండలం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో నేను కూడా ఆయనతో పాలు పంచుకోవడం జరిగి 10 కిలోమీటర్ల 4 గంటలు ఆయనతో పాటు నడిచే అన్నతో పాటు ఎక్కడికి వెళ్ళినా కొంతమంది తెలుగుదేశం నాయకులు మాట్లాడతారు. కృష్ణా జిల్లాలో మరి ఆ వారధి జన సందోహానికి జన సముద్రానికి వైబ్రేషన్స్ వచ్చినాయంటే గ్రాఫిక్స్ అన్నాడు ఒక ఆయన. మరి వాళ్ళకి ఏం చెప్పాలో సమాధానం మీరందరూ ఓట్ల రూపంలో చెప్తారు 2019 ఎలక్షన్ కానీ. సవినయంగా మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జగన్ అన్న గారితో నడవటం, 1 కిలోమీటర్లో 2 కిలోమీటర్లు షూటింగ్లో పరిగెడితేనే 2 రోజులు లెగం. అలాంటిది ఆయనకున్నటువంటి మహా